హైదరాబాద్ రాడిసన్ హోటల్ పబ్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారి పేర్లను విడుదల చేశారు పోలీసులు. మొత్తం 142 మంది పేర్లను వెల్లడించారు. వారిలో సిద్ధార్థ్ కల్లా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. రాడిసన్ హోటల్ ఘటనపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారన్నారు. అనుమానాలకు తావు ఇవ్వకూడదని తాను స్పందిస్తున్నట్లు చెప్పారు. వరి కొనుగోలుపై టీఆర్ఎస్ ఉద్యమిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఉద్యమ పార్టీకి ప్రభుత్వం ఇస్తే ఇలాగే ఉంటుంది, హాట్ కామెంట్ చేశారు. గుడ్ మార్నింగ్ ఆముదాల వలస కార్యక్రమంలో భాగంగా తిమ్మాపురం గ్రామంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటించారు. జగనన్న కాలనీలో కరెంటు స్తంభాలు ఎందుకు లేవని స్థానికులు ఫిర్యాదు చేయడంతో విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఒకేసారి 4 బాలికలు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఎటైనా వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం కేంద్రంగా కొత్తగా మన్యం జిల్లా ఏర్పడనుంది. కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ఆయా భవనాలకు తరలించారు. మచిలీపట్నంలో మానవత్వం మంటగలిసింది. నాగులేరు మంచినీటి కాలువలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. పురుటి పేగులతో సహా శిశువును పడేయడం అక్కడి వారిని కలిచివేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. కొన్ని విభాగాల్లో పనులు ఆగిపోతున్నా చర్చల పేరుతో యాజమాన్యం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా రాజీవ్ నగర్ నుంచి నెల్లిమానుకండ్రిగా వెళ్లే దారిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపింది. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో పానీపూరి తిన్న 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణమని వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా కసాపురంలో పెను ప్రమాదం తప్పింది. కొత్త బుల్లెట్ బైక్ కు పూజలు చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అక్కడి వారంతా భయంతో పరుగులు తీశారు. యాదాద్రికొండపైకి స్థానికులు టూ వీలర్లు, ఆటోలను అనుమతించకూడదనే ఈవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆటో కార్మికులు ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కర్నూలు జిల్లా సింగారం గ్రామంలో ఉపేంద్ర అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సినిమాకు వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు హత్య చేశారు. ఎలాంటి సబ్సిడీలు, గ్రాంట్లు లేకుండానే ఎగుమతుల్లో ప్లకార్డులు సాధించామన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఇదే పద్ధతిలో ముందుకు సాగాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జట్టు, బార్ అసోసియేషన్ టీంల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు బ్యాటింగ్ చేశారు.